2024లో ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని మాజీ కేంద్ర మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింత రామ్మోహన్ జోషి చెప్పారు. కర్నూలు నగరంలోని త్రిగుణ క్లార్క్ ఇన్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రలో అనూహ్య స్పందన లభించిందని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 26 జిల్లాలలో 26 సీట్లకు పరిమితమవుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరిట ప్రచారం చేయొద్దని, 75 ఏళ్ల సుదీర్ఘ స్వతంత్ర భారతదేశంలో ఇందిరాగాంధీ మహోన్నతమైన రాజకీయ నాయకురాలిగా ఉన్నారని, ఆమె పేరిట ఎన్నికలకు ముందుకు వెళ్తామని అన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని, గతంలో తాను వేసిన అంచనాలు ఎప్పుడు తప్పలేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వచ్చాను నేను ఆలూరు నుంచి ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం పోతా ఉంటే నేను చూశాను ఆ స్పందన చాలా గొప్పగా ఉంది. స్పందన మొన్న ఢిల్లీలో కూడా నేనున్నాను. హర్యానా రాష్ట్రానికి వెళితే కూడా విపరీతంగా రైతులు కానీ నిరుద్యోగులు కానీ మరి యువకులు కానీ అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ఈ విషయం కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎవరు నమ్మరు నేను చెప్పే మాట. ఒక సంవత్సరం తర్వాత మీరే అంటారు ఎలా చెప్పారని. పివి నరసింహరావు నన్ను అడిగాడు 94లో విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్ని సీట్లు వస్తాయని నన్ను అడిగాడు. ద్రోణంరాజు సత్యనారాయణ చనిపోయాడు ఆయన ముందు అడిగితే నేను చెప్పాను 23 సీట్లు వస్తాయని చెప్పాను. అని చెప్పి ఆయన ద్రోణంరాజు సత్యనారాయణ బాధతో నన్ను అన్నాడు. రిజల్ట్ చూస్తే 26 సీట్లు 94లో. మరి 96లో పివి నరసింహరావు గారు తిరుపతి కొండకు వచ్చి రోసయ్య పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. రోసయ్య గారు పిలిచాడు, పెద్ద ఆయన నిన్ను కలవాలంట వస్తావంటే పోయాను కలిశాను. నన్ను అడిగాడు అక్కడ పివి నరసింహరావు గారు 1996లో. ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారి పైన కడపలో చెప్పులు వేసిన రోజు, నెక్స్ట్ డే అది, మీరు అందరూ గుర్తుండొచ్చు అనుకుంటాను. ఆయన అడిగితే నేను చెప్పాను నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా, నిజం చెప్పన్నాడు. కాఫీ ఇచ్చాడు, నిజమే చెప్పాను 130 సీట్లు వస్తాయని 96లో.